ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 72 మందికి రాజకీయ సలహాదారులుగా అడ్వైజర్ గవర్నమెంట్ కి ఇచ్చారు. ఒక ప్రోటోకాల్, ఒక పెద్ద కారు, ఒక ఆఫీసు, ఇద్దరు పిఎలు, 4 పిఎలు, 2 డ్రైవర్లు, ఇంట్లో పనిచేసేందుకు 2 వంట మనుషులు ఇస్తున్నారు. ఈ రాజకీయ సలహాదారులకు ఎవరు కూడా పని పాఠాలు లేని వాళ్ళే, అందరూ పెద్దగా చదువుకున్న వాళ్ళే. వీళ్ళు సలహాలు ఇచ్చేది వెళ్ళదు. అంటే రాజకీయంగా వాళ్ళు ఉపాధి కల్పించాలని చెప్పి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు మీరు కష్టపడే మహిళలు కలిగి ఒకటి ఉంది, ఎత్ర నారేంత పూజంటే తత్ రమంతే దేవత అని చెప్పి ఒక సూత్రం ఉంది. ఏ దేశంలో అయితే మహిళలు గౌరవింపబడతారో, ఆదరింపబడతారో, ఆరాధింపబడతారో, పూజింపబడతారో, ఆ దేశంలో 3 వర్షాలు పడతాయి, ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి నేను చెప్పింది కాదు, ఆ కాలంలో ధర్మరాజు చెప్పారు. మీ కన్నీళ్లు కలిచిన ప్రభుత్వం ఎన్నో రోజులు మన జాలు అని చెప్పే సందర్భంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఆడపిల్లల కన్నీళ్లు చూడాలి, వాళ్ళ కన్నీళ్లు చూడకూడదు. ఇది పెద్ద జీతం కాదు. ఈ ప్రభుత్వం 3 లక్షల కోట్లు బడ్జెట్ పెడుతుంది. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు 150 కోట్లు బడ్జెట్ లేదా 2 లక్షల కోట్లు బడ్జెట్, అన్నిటి మీద పనులు పెట్టేసే తల్లి. డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, సిమెంట్ పెరిగింది, ఇసుకు పెరిగింది, స్టీల్ పెరిగింది, నిత్యావసర వస్తువులు పెరిగాయి, కాయగూరలు ఆకాశాలు నడుస్తున్నాయి, జే ట్యాక్స్ విపరీతంగా మద్యం ధరలు పెరిగాయి, కరెంట్ ఛార్జీలు పెరిగాయి, ఆర్థిక ఛార్జీలు పెరిగినాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, ఇవ్వలేని పరిస్థితులు లేదు. కాబట్టి తప్పనిసరిగా పెరిగిన రేట్లు చూసినా, ఆ విధంగా చూసినా కూడా అన్ని పెరిగినాయి. కాబట్టి మీ జీతాలు కూడా పెరగవలసిన అగత్యం ఉంది, అవసరం ఉంది. ఇదేమి పరిచయం భిక్ష కాదు, ఇది డిమాండ్ మాత్రమే. మీరు అనుకుంటే ప్రభుత్వం పీఠాలు కదులుతాయని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మీరు ఆఫీస్కి వస్తారా లేదా, మీ ఫేస్ యాప్ ఒకటి లేదా బటన్ నొక్కేది ఒకటి, ఇవన్నీ కరెక్ట్ కాదు. గతంలో 50 సంవత్సరాల నుంచి మీరు అంగన్వాడీలో పనిచేస్తున్నారు, ఎంతో చిత్తశుద్ధి అంగన్వాడీలో పనిచేస్తున్నారు. మీరేమో దొంగల వస్తారా కాదా కలుగు బాధ్యత మీకుంది. కాబట్టి ఈ ఫేస్లు ఇట్లని తీసేయాలి, ఇది కరెక్ట్ అని పత్తే కాదని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నా. అదేవిధంగా వాళ్ళు ఇచ్చే మెనూలో మెనూ చాలా ఎక్కువ ఇస్తారు.